కేరళ ఛానల్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. శాసనసభ్యులు అన్నంరెడ్డి అది ప్రాసుహితము. సాయినపాడు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. అక్రమ మట్టితో తోలకాలు చోద్యం చూస్తున్న అధికారులు నేతలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు అని శాసనసభ్యులు అన్నంరెడ్డి అధిప్రాస్ అన్నారు. పెందుర్తి మండలం రాంపురం గ్రామంలోని ఆరోగ్య కేంద్రం రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికై ఆరోగ్య కేంద్రాలు తీసుకువచ్చారని తెలియజేశారు. రైతులకు అందుబాటులో ఉండడానికి వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు రైతు భరోసా కేంద్రాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి జడ్పీటీసీ ఉప్పిల్లిదేవి, ఎంపీపీ మధుపాడ నాగమణి, సర్పంచ్ అన్నారెడ్డి శిరీష, ఎంపీటీసీ గండి హిమబిందు, గ్రామ సచివాలయ సిబ్బంది, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబాలు చాలా మట్టుకు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి ప్రతి అవసరం కూడా ఈ గ్రామం పరిధిలోనే తీర్చేటువంటి విధంగా మరి ఒక రైతు భరోసా కేంద్రం, అదే రకంగా ఆరోగ్యం కోసం వైద్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ గ్రామంలోనే వాళ్ళకి వైద్య సేవలు అందించేటువంటి విధంగా మరి ఒక వెల్నెస్ సెంటర్, ఈ రెండు బిల్డింగ్స్ని కూడా సుమారుగా 45 లక్షల రూపాయలతో ఆర్బీకే మరియు వెల్నెస్ సెంటర్ని ఇవాళ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దీంతోపాటు మరి ఏదైతే ముఖ్యంగా శ్రీరాంపురం గ్రామం వరకు, ఈ రాంపురం గ్రామంలో ఈ శ్రీరాంపురం ప్రాంతం వరకు కుడా పూర్తిగా ప్రతి ఇంటికి కూడా కొళాయి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో మరి జల్ జీవన్ మిషన్ ద్వారా కూడా సుమారుగా 43 లక్షల 80 వేల రూపాయలతో మరి ఇక్కడే ఒక 20 KL ట్యాంక్ కూడా కట్టి వీళ్ళకి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అందించేటువంటి విధంగా మరి వాళ్ళ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు జరిగి ఖచ్చితంగా మళ్ళీ కూడా రాంపురం గ్రామ ప్రజల అందరి ఆశీస్సులు కూడా మా మీద ఉంటాయని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక పక్క సంక్షేమ అభివృద్ధి రెండు కలిగి ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తాను. కొంచెం ఒక్క నిమిషాలే నిల్చుంది సార్ లాబీ దగ్గర. జగన్
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు 2022కు వ్యతిరేకంగా గాజ్వాక కోర్ ఆవరణలోని గాజ్వాక న్యాయవాదులు చేస్తున్న దీక్షా శిబిరంలో నిరసనలు కొనసాగుతున్నాయి. దీక్షలో భాగంగా నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ లీగల్ సెక్రటరీ యువ న్యాయవాది కాండ్రేకుల లీలా హరిప్రసాద్ ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గత నెలలోని అమల్లోకి తెచ్చిన భూమి హక్కుల చట్టం ప్రజల పాలట యమశాపంగా మారబోతుందని అన్నారు. ఈ చట్టం ద్వారా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ప్రజలతో మమేకమై సేవలు చేసిన రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇక ముందు మూతపడిపోతాయని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఈ చట్టం వలన రాష్ట్రంలోని ఎన్నో వివాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు. శిబిరంలోని న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు, వినోద్ పాలు, జాగరూప శ్రీను, ఢిల్లీ సనపల తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోర్టులో పోరాటం చేయడానికి ఉండదు, అంతా ప్రభుత్వ అధికారులు టీఆర్ఓ పరిధిలోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓన్లీ న్యాయవాదులే కాదండి, మా కోసం చేయట్లేదు, ప్రజల కోసం, రైతుల కోసం, మీ అందరి కోసం చేస్తుంది. కానీ ఇప్పుడు కూడా చాలామంది ప్రజలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై అవగాహన లేదు. సో అవగాహన తెలుసుకోవడం కోసం మీ అందరూ కూడా కోర్టు బయట ప్రతి ఎవరికి భూమి ఉన్నా సరే అండి, మీ భూమి ఉన్న పరిసరాల్లో పరిధిలో కోర్టులు ఉంటాయి, ఆ కోర్టులు బయట న్యాయవాదులు మీ అందరి కోసం పోరాటం చేస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా న్యాయవాదులు చేసే పోరాటాలని అనకాపల్లి కానీ, ఎలమంచులు కానీ, విశాఖపట్నం కానీ, భీములు కానీ, విజయనగరం కానీ అన్ని కోట్ల బయట మేము ఫైట్ చేస్తున్నామండి ప్రజల కోసం. సో అందరూ కూడా ప్రజలందరూ దీని గురించి తెలుసుకొని మా న్యాయవాదులతో పాటు ముందుకొచ్చి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై పోరాటం చేస్తారని, రద్దుపరిచే వరకు యుద్ధం చేస్తారని మరి మరి కోరుతున్నామండి. అందువల్ల ఇలాంటి చట్టాలు కానీ అలాంటి వ్యక్తులు వాళ్ళ చేతుల్లోకి వెళితే కామన్ మ్యాన్ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. వాడు హక్కు వాడు ఓకే. ఏ శీను, చాలా రోజులకి తమ్ముడు ఈరోజు ఈ న్యాయవాదులు చేస్తున్న 68వ రోజు నిరాహార దీక్ష కూర్చున్నా. ఢిల్లీ కాబట్టి వీళ్ళు బయటకు వస్తున్నారు అన్న అపోహలో ఉన్నారు ఇప్పటిదాకా. కానీ ప్రతి ఒక్కరు ప్రజలు ప్రతి ఒక్క పాంప్లెట్స్ రూపంలో మేము అందరికి అవేర్నెస్ కల్పిస్తున్నాము. దీని గురించి పత్రికలు కూడా చేయడం ఏంటంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ మనిషి జీవితానికి మెడిటేషన్, యోగా ఒక దివ్య ఔషధంలాగా పనిచేస్తుంది అని పెందుర్తి ప్రాంతానికి చెందిన లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్ కరెస్పాండెంట్ ఎం పద్మావతి సూచించారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ పబ్లిక్ స్కూల్లో 2 రోజుల పాటు మెడిటేషన్, యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆంపుసం సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నెదర్లాండ్ దేశానికి చెందిన కొంతమంది మెడిటేషన్, యోగాలో శిక్షణ ఇచ్చినందుకు గాను ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదట ఉపాధ్యాయులకు మెడిటేషన్, యోగా పైన శిక్షణలు ఇచ్చారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ పద్మావతి మాట్లాడుతూ, మనిషి మానసికంగా నిత్యం ఉల్లాసంగా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతిరోజు మెడిటేషన్, యోగా చేయాలని సూచించారు. అలా చేసిన మనిషి ఏ రోజు ఆత్మస్థైర్యాన్ని కోల్పోడని అన్నారు. ఈ కార్యక్రమంలోని స్కూల్ డైరెక్టర్ రాజు, ఆంపుసం సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడాలని కూడా శక్తి ఉండదు. అందువల్ల నేను బేసిక్ వెజిటేరియన్ని. సో ఈ ప్రా
చేయడం వల్ల ఏంటంటే నాకు నేను అయితే ఒక 5-6 గంటలు నిద్రపోయినట్టుతో సమానం. అందువల్ల దీనిలో చాలా ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే have come from Brazil and Netherlands. As a part of their campaign, they have selected our school and came all the way here to promote transcendental meditation. Maharishi European Research University, Netherlands and Foundation of Vedic Science and Technology, Ghaziabad, Uttar Pradesh. Transcendental meditation. What is transcendental meditation is? It's a form of silent meditation developed by Maharishi Mahesh Yogi and so named to separate it from Hinduism. First of all, to know about the term transcendental meditation, I would like to tell you 5 points. The most important point is non-religious method. We should not show any partiality or discrimination among the religions. And relaxed awareness it creates, and we really completely relieve our stress. It's a great opportunity to learn it, to relieve our stress. Okay, and we can develop self-development. There is a large scope in this. And at the same time, highest state of consciousness we will be getting. And for our students, concentration will become double, triple. See, nowadays what is happening, our exactly to tell you, as teachers, we wanted to mold them, Parvathipuram, Manyam Jilla, Sitanagara Mandalam. చినకప్లం అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందజేసి ఆదుకున్న ఎమ్మెల్యే అలసింగి జోగారావు. వివరాల్లోకి వెళ్తే సీతానగరం మండలం చిన్నకాలం గ్రామం పొలిమేరలో గల కళ్ళల్లోని అగ్ని ప్రమాదంలోని 7 రైతులకు చెందిన వరిగడ్డి కుప్పలు అగ్నికి ఆహుతి కావడంతో ఘటన జరిగిన మరుక్షణమే స్థానిక వైసీపీ నాయకులు మాజీ సర్పంచ్ డోకల నరహరి ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే అలజంగి జోగారావు వెంటనే స్పందించి వెంటనే తన చరవాణి ద్వారా ఫోన్ చేసి అగ్నిమాపక సిబ్బందిని, రెవెన్యూ అధికారులను, స్థానిక నాయకులను అప్రమత్తం చేసి ప్రమాద స్థలానికి సమయానికి వెళ్లి ప్రమాద స్థాయిని అదుపులోకి తెచ్చి రైతులకు అండగా నిలవాలని ఆదేశించడం జరిగింది. అనంతరం మండల ప్రజాప్రతినిధులు నాయకులతో ఎమ్మెల్యే అలజంగి జోగారావు గ్రామానికి చేరుకుని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి అగ్ని ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోగా మొత్తం 7 రైతులకు చెందిన గడ్డి కుప్పలతో పాటుగా ఓ రైతు దాచుకున్న విత్తనాల ధాన్యం బస్తాలు అగ్నికి ఆహుతి అవడం జరిగిందని అన్న సమాచారం తెలుసుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేయడంతో ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన సొంత డబ్బులతోని ఒక్కొక్కరికి 5,000 రూపాయలు చొప్పున మొత్తం 35,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసి అండగా నిలిచి వారి ఇంటిలో గల పశువులకు మేత కొనుక్కోవాలని తెలిపారు. రాయలపాడు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సమీపాన ఇబ్రహీంపట్నం మండలంలో రాయలపాడు రైల్వే స్టేషన్ సమీపాన అదుపు తప్పి పట్టాలపైకి ఎక్కి ప్రమాదానికి గురైంది. ఎప్పుడు రద్దీగా ఉండే రైలు కూడా కావడంతో రైల్వే సిబ్బంది హుటాహుట్న అక్కడికి చేరుకుని సమాచారం ఆయా సంబంధిత రైల్వే పోలీసులతో పాటుగా ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం సత్యనారాయణకి తెలుపగా సిఐ వర్సెస్ సిబ్బందిని తెలుసుకుని ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు సేకరిస్తూ కేసు దర్యాప్తు చేస్తున్నారు. అవునా
అక్రమ మట్టితో త్రవ్వకాలు చోద్యం చూస్తున్న అధికారులు నేతలు పట్టీలకు అక్రమ మట్టి తవ్వకాలు చోద్యం చూస్తున్న నాయకులు రెవెన్యూ పోలీస్ శాఖ అధికారులు తదితరులు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి కొండూరు మండలం వెల్లటూరు గ్రామంలోని ఉన్న పట్టీలకు అక్రమంగా మట్టి తోలుతూ ఉండగా నాయకులు రెవెన్యూ శాఖ పోలీసులు చోద్యం చూస్తున్నారు అని ప్రజలు వాపోతున్నారు. పుల్లూరు నుంచి వైఎస్ఆర్ కాలనీ, వెలగలేరు గ్రామం, కవులూరు గ్రామంలకు జగనన్న కాలనీల పేర్లు చెబుతూ ఇటుక పట్టీలకు పట్టపగలే పెద్ద ఎత్తున మట్టి తరలిస్తూ ఒక్కొక్క లారీ ట్రిప్కు 10,000 రూపాయలు అమ్ముకుంటున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు వాటివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుందని వాపోతున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.